హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ బర్నర్స్ ని ఎలాగా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ముఖ్యంగా ఏ గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేస్తున్నా కూడా ఎక్కువ నీళ్లు వాడకుండా క్లీన్ చేసుకోవాలి అలా ఎందుకంటే కనుక స్టవ్ ముందల నాబ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నాబ్స్ లో పైన ఎడ్జ్ లో గ్రీస్ ఉంటుంది అనమాట ఆ గ్రీస్ కనుక మనం ఎక్కువ నీళ్లు పోసి కడుగుతూ ఉంటే ఆ గ్రీస్ త్వరగా పోయి అక్కడ నుండి గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేము కొత్తగా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యామండి విజయవాడ నుండి అందుకే స్టవ్ కడిగి వన్ వీక్ అవుతుంది అంటే ఇల్లంతా సర్దుకోవటంలో టైం కుదరలేదన్నమాట సో అందుకే నేను మీకు క్లియర్గా ఇప్పుడు ఎలాగ క్లీన్ చేసుకోవాలో వీడియో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఉన్న ప్లేట్స్ అన్ని పక్కకు తీసేసుకోవాలి అలానే బర్నర్స్ కూడా తీసేస్తున్నాను వీటిని క్లీన్ చేసి చానాళ్ళు అయిందండి ఆ మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా అవి పూడుకుని ఉంటాయి అందుకని చెప్పి వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే కనుక స్టవ్ మంట బాగా వస్తుంది ముందుగా మనం బర్నర్స్ని క్లీన్ చేసుకోవటం చూద్దాము దీనికోసం బర్నర్స్ అన్నీ సపరేట్ చేసుకుని వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ గిన్నెలోకి ఈ బర్నర్స్ అన్నీ మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి ఆ నీటిలోకి రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి అలానే మార్కెట్లో మనకి ఈనో ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఈనో ప్యాకెట్ కూడా వేసుకుంటున్నాను బర్నర్స్ క్లీన్ చేయటానికి ఈ ఈనో ప్యాకెట్ అలానే నిమ్మకాయ రసం బాగా పనిచేస్తాయి రాత్రంతా వీటిని ఇలాగ నాన ఇవ్వాలి ఎక్కువ స్టవ్ స్టవ్కి కూడా బాగా మురికి పట్టింది కనుక ఇలాగ ఒక గిన్నెలోకి కొద్దిగా వెనిగర్ అలానే బేకింగ్ సోడా కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ వేసుకుని ఈ మూడు కలిసేలాగా కలుపుకొని అప్పుడు మనం స్టవ్ మీద ఎక్కడైతే బాగా మురికిగా ఉందో అక్కడ ఈ లిక్విడ్ని రాసుకోవాలి ఇలా బాగా మురిగ్గా ఉన్నప్పుడు రాత్రి పూటే కనుక మనం ఇలా లిక్విడ్ చేసుకుని ఇది కనుక మొత్తం అప్లై చేసేసుకుని ఉదయాన్నే కనుక రుద్దితే చాలా త్వరగా మురికిపోతుంది అసలు స్టవ్ని కనుక రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటుంటే ఇంత బాధ ఉండదండి మేము కొత్తగా ఇల్లు మారటం వల్ల ఈ లగేజ్ అంతా సర్దుకోవటంలో అలా లేట్ అయిపోయింది అందుకే కుదరలేదన్నమాట స్టవ్ కడుక్కోవటం ఇలాగా స్టవ్ అంచుల్లో అక్కడ ఎడ్జస్ట్ లో మనకి బాగా గారపట్టి ఉంది కదా చారు కానీ లేకపోతే కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు పొంగుతూ ఉంటాయి కదా అలాంటి గార మరకలన్నీ కూడా ఇలాంటి లిక్విడ్ తో ఈజీగా వదిలిపోతాయండి మనకి మార్కెట్ లో టాప్ స్టవ్స్ క్లీనింగ్ కి లిక్విడ్స్ దొరుకుతున్నాయండి వాటితో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు రాత్రి నానబెట్టేసుకుంటాను అప్పుడు ఉదయాన్నే ఈజీగా ఈ మురికంతా వదిలిపోతుంది కదా ఈ మిగతా లిక్విడ్ మిగిలింది కదా అది వచ్చేసి మధ్యలో అంత గ్లాస్ టాప్ మీద మార్నింగ్ క్లీనింగ్కి ఉపయోగపడుతుందని ఉంచేస్తున్నాను మరుసటి రోజు ఉదయాన్నే మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్కి కొంచెం తడి చేసుకుంటూ ఆ స్క్రబ్బర్తో స్టవ్ని తుడుచుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా స్టవ్ క్లీన్ అయిపోతుందండి ఇలాగా నానబెట్టుకుంటే కనుక ఇదివరకు అయితే స్టీల్ గ్యాస్ స్టవ్ అండి అదైతే కనుక క్లీన్ చేయడం చాలా ఈజీగా ఉండేది ఆ స్టోక్ అయితే కనుక నీళ్ళు పోసుకుని డిటర్జెంట్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా కానీ ఇది గ్లాస్ స్టాప్ అవ్వటం వల్ల మనం కొంచెం డెలికేట్గా క్లీన్ చేసుకోవాలి అది కాక ఇందాక చెప్పాను కదా కింద నాబ్స్ దగ్గరికి మనం అసలు ఎక్కువ నీళ్లు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి వీలైనంత వరకు అలానే బర్నర్స్లోకి కూడా నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలన్నమాట నాకు మొత్తం మీద వన్ గ్లాస్ వాటరే యూజ్ చేశానండి ఈ స్టవ్ క్లీనింగ్కి వాటర్ వీలైనంత వరకు మనం తక్కువే వాడుకోవాలని చెప్పాను కదా ఆ బర్నర్స్లోకి కానీ ముందు నాబ్స్లోకి కానీ ఎక్కడ వాటర్ చేరకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ నీళ్లతో ఇలా కనుక క్లీన్ చేస్తే అంచుల్లో కనుక గార వదలిపోతే ఈ లిక్విడ్లోనే కిచెన్ క్లీనింగ్ బ్రష్ సపరేట్గా పెట్టుకుని ఉంటాం కదండీ ఆ బ్రష్తో ఆ లిక్విడ్లోకి ముంచుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా నార్మల్ బ్రెజల్స్ ఉన్న బ్రష్లు కాకుండా స్టీల్ బ్రెజల్స్ ఉన్న బ్రష్లు కూడా కిచెన్ క్లీనింగ్ కోసమే వచ్చాయండి వాటితో అయితే కనుక ఇంకా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీకు ఆన్లైన్లో అలాగే దొరుకుతాయి తెప్పించుకోండి ఈజీగా ఉంటుంది అక్కడ ఎడ్జ్లో కొంచెం పోలేదని నేను లైట్గా స్టీల్ పీస్తో రుతుతున్నా అనమాట అదే స్టీల్ బ్రేజల్స్ ఉన్న బ్రష్ అయితే కనుక ఇలా ఎడ్జ్లో రుతుకోటానికి ఈజీగా ఉంటుంది కదండి అందుకే ఈసారి నేను కూడా తెప్పించుకుంటాను మీరు కూడా తెప్పించుకోండి కిచెన్లో బాగా పనికి వస్తుంది ఇక స్టవ్ని ఎక్కువ నీళ్లు పోసుకుని కడిగే బదులు ఇలా మనకి స్కాచ్ బైట్ వైప్స్ దొరుకుతాయండి వీటితో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ స్కాచ్ బైట్ వైప్ని తడిపి నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని అప్పుడు స్టవ్ అంతా కనుక తుడిచేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా రెండుసార్లు కనుక చేసుకుంటే ఎక్కువ నీళ్ళ అవసరం లేకుండానే స్టవ్ని చాలా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకునేటప్పుడు ఇలాగే చేస్తానండి రోజు వంట అయిపోగానే స్కాచ్ బైట్ వైపుతో కొద్దిగా తడి చేసుకుని లేకపోతే కొంచెం డిటర్జెంట్ లిక్విడ్ వేసుకుని కనుక స్టవ్ అంతా తుడిచేసుకుంటే చాలా ఈజీగా స్టవ్ క్లీన్ అయిపోతుందండి ఇప్పుడు ఎక్కువ రోజులు పట్టి గార పట్టింది కనుక టైం పట్టింది లేకపోతే కనుక ఆ వైపే మనకు సరిపోతుంది స్టవ్ క్లీనింగ్కి కానీ అలానే కౌంటర్ టాప్ క్లీనింగ్కి కూడా ఆ వైప్తోనే క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా నేను చేసి పెట్టిన ఆ లిక్విడ్ మిగిలింది కనుక దాంతో ఇలాగ స్టవ్ దగ్గర వాడేవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను బాగా గార పట్టినప్పుడు ఈ లిక్విడ్తో అయితే కనుక చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఈ లిక్విడ్తో స్టవ్ గట్టు అలానే ఎనక దిమ్మ కానీ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట జిడ్డుగా ఎక్కడున్నా కూడా చాలా బాగా జిడ్డు వదిలిపోతుంది ఇంతకు ముందు అయితే కనుక నేను కూడా ఎక్కువ నీళ్లు పోసేసే స్టవ్ని కడుక్కునేది కాకపోతే ఓసారి స్టవ్ రిపేర్ అతను వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారనమాట ముందు మనం హై సిమ్లో పెట్టుకునే నాప్స్ ఉంటాయి కదా ఆ నాప్స్ ఏంటంటే ఎక్కువ నీళ్లు పోతే కనుక వాటికి ఉన్న గ్రీస్ పోయి గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పారు అందుకే మంత్లీ వన్స్ అలాగ మాత్రమే స్టవ్ని కడుగుతున్నాను విడిగా రెగ్యులర్గా అయితే కనుక ఇలా తక్కువ వాటర్తోనే తుడిచేస్తుంటా అనమాట అసలు రోజు అయితే కనుక ఈ స్కాచ్ బైట్ వైప్తో మాత్రమే తుడుస్తానండి జస్ట్ మనం అది తడిపి నీళ్లు లేకుండా పిండేసి ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు వంటంతా అయిపోయినాక స్టవ్ క్లీన్ అయిపోయింది కనుక ఇక బర్నర్స్ క్లీనింగ్ చూద్దాము నాన కదా రాత్రనగా బర్నర్స్ని వీటిని కేవలం లిక్విడ్ డిటర్జెంట్తో మాత్రమే క్లీన్ చేస్తున్నా అండి ఒక గిన్నెలోకి లిక్విడ్ డిటర్జెంట్ అలాగే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఈ బర్నర్స్ని బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈ బర్నర్స్ కలర్ మారటం కన్నా కూడా మెయిన్గా ఆ హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మనకు ఓపెన్ అయిపోవాలన్నమాట చూస్తున్నారు కదా బర్నర్ కలర్ కూడా చక్కగా నీట్గా వచ్చేసింది కాకపోతే మళ్ళీ మనం యూస్ చేస్తున్నప్పుడు వీటి కలర్ మారిపోతూ ఉంటాయి ఎక్కువగా ఏ స్టవ్ అయితే వాడుతూ ఉంటామో దాని బర్నర్ కలర్ త్వరగా మారిపోతుంది ఇలా నెలకు ఒకసారి బర్నర్స్ని కనుక క్లీన్ చేసుకుంటే వాటిలో ఉన్న హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి వీటిని కూడా వెనిగర్ అలానే బేకింగ్ సోడా లిక్విడ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు బర్నర్స్ని ఇది నేను ఎక్కువగా వాడే బర్నర్ అనమాట అందుకే చూస్తున్నారు కదా దాని కలర్ ఎంత రుద్దినా కూడా కొంచెం నల్లగానే ఉంది కాకపోతే దాని హోల్స్ మటుకు ఓపెన్ అయిపోయాయి అనమాట ఈ స్టవ్ ప్లేట్స్ని కూడా ఆ డిటర్జెంట్ లిక్విడ్తోనే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నీ క్లీన్ చేసేసుకున్నావు కనుక ఇక స్టవ్ని రెడీ చేసేసుకోవచ్చు బర్నర్స్ అన్నీ పెట్టేస్తున్నాను బర్నర్స్ని ఇప్పుడే కడిగాం కనుక వెంటనే మంట సరిగ్గా రాదు కానీ ఒక టూ త్రీ మినిట్స్లోనే మొత్తం వేడెక్కినాక ఆ హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోయి చక్కగా మంట వస్తుంది చూస్తున్నారు కదా స్టవ్ అంతా చాలా నీట్ అయిపోయి మంట ఫ్లేమ్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట ఇక నేను ఈ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ రివ్యూ కూడా చాలామంది అడిగారండి ఆ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఈ స్టవ్ వచ్చేసి సన్ ఫ్లేమ్ ఫోర్ బర్నల్ మాన్యువల్ ఇగ్నిషన్ అండి అంటే మనమే స్టవ్ని వెలిగించుకోవాలన్నమాట ఆటోమేటిక్గా ఉంటాయి కానీ కొన్ని ఒకసారి ఫెయిల్ అయ్యి లీక్ అవుతాయి అన్నారు అందుకే నేను మాన్యువల్ ఇగ్నిషనే తీసుకున్నాను ఏ గ్లాస్ టాప్ స్టవ్ తీసుకుంటున్నా కూడా మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పైన గ్లాస్ టాప్ ఉంటుంది కదండి దాని థిక్నెస్ అనేది మెయిన్ అనమాట ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ఇలా థిక్నెస్లు వస్తాయి ఆ థిక్నెస్ ఎంత ఎక్కువ ఉంటే కనుక అంత గ్లాస్ టాప్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎక్కువ నాళ్ళు స్టవ్ అనేది మన్నుతుంది చాలామంది తెలియక తక్కువ కాస్ట్కి వస్తున్నాయని తక్కువ ఎంఎం ఉన్న గ్లాస్ టాప్ స్టవ్స్ తీసుకుంటారు వారికి ఏంటంటే కనుక రెగ్యులర్గా స్టవ్ వాడేటప్పుడు ఆ మధ్యలో గ్లాస్ టాప్ ఉంది కదండి అదంతా కలర్ మారిపోతూ ఉంటుంది ఈ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసే ఉంటారు అందుకనే ఎంఎం ఎక్కువ ఉంటే కనుక థిక్నెస్ ఎక్కువ ఉండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది గ్లాస్ టాప్ది మా స్టవ్ గ్లాస్ టాప్ వచ్చేసి ఎంఎం అండి ఇప్పటికి ఈ స్టవ్ తీసుకుని నేను ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదు చాలా బాగుంది అసలు స్టీల్ స్టవ్స్ అయితే కనుక ఇంకా చాలా చాలా మంచిది నేను ఆ స్టవ్ పాతదైపోయిందని చెప్పే ఇలా గ్లాస్ టాప్ తీసుకున్నాను ఇదేనండి వాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్